Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆగస్టు తర్వాత చంద్రబాబు పరిస్థితి ఏమిటి? చంద్రబాబు తెలివైన నేత, భవిష్యత్తును పసిగట్టగలిగిన లీడర్. కానీ ఇటీవల కాలంలో ఆయన అనుకున్నవేమీ జరగడం లేదు. ఆగస్టు నెల నుంచి ఆయనకు మరింత ఇబ్బందులు ఎదుర్కానున్నాయి. వెంకయ్య నాయుడు ఉపరాష్ట్రపతి పదవి నుంచి తప్పుకొని ఉన్నారు. ఇక ఢిల్లీలో తమ తరఫున లాబియింగ్ చేసే వాళ్ళు కూడా ఎవరూ చంద్రబాబుకు దొరకరు. ఢిల్లీ స్థాయిలో బీజేపీ అగ్రనాయకత్వాన్ని ఒప్పించగలవారు ఎవరూ లేరు. గతంలో చంద్రబాబుకు ఢిల్లీలో లాబియింగ్ చేసేవారు అనేక మంది ఉండేవారు. కానీ ఇప్పుడు ఢిల్లీలో చంద్రబాబుకు దారి దొరకడం లేదు. గత ఎన్నికలలో బీజేపీ అగ్రనేతలపై వ్యక్తిగత దూషణలకు దిగడంతో పాటు తెలంగాణలో కాంగ్రెస్కు మద్దతు ఇచ్చినందుకు కేంద్ర నాయకత్వం కోపం ఇంకా చల్లారలేదు. చంద్రబాబు మాత్రం కాంగ్రెస్ పార్టీకి కేంద్రంలో భవిష్యత్తు లేదని భావించి మళ్ళీ బీజేపీకి దగ్గర అవ్వాలని ప్రయత్నం చేస్తున్నారు. ఢిల్లీకి ఒకసారి వెళ్ళి అపాయింట్మెంట్ దొరకక వెనుదిరిగి వచ్చారు. మరోసారి ఆ ప్రయత్నం ఇప్పటి వరకు చేయలేదు. వెంకయ్యనాయుడుకు పదోన్నతి వచ్చి రాష్ట్రపతి అయి ఉంటే చంద్రబాబుకు ఢిల్లీలో అండదొరికేది, భరోసా లభించేది. కానీ వెంకయ్యనాయుడుకు రాష్ట్రపతి పదవి దక్కకపోవడంతో ఉపరాష్ట్రపతి పదవిలో కూడా కంటిన్యూ అయ్యేందుకు ఇష్టపడడం లేదు. ఆయన రాజకీయంగా రిటైర్మెంట్ అవ్వాలని నిర్ణయించుకున్నారు. వెంకయ్యనాయుడు వివాదం లేని రాజకీయ నేత. కానీ ఆయన తొలి నుంచి తెలుగుదేశం పార్టీకి అనుకూలం అన్న ముద్ర ఉంది. ఎన్టీఆర్ హయాం నుంచే వెంకయ్యనాయుడు టీడీపీకి మద్దతుదారుగా ఉండేవారు. ఆయన వల్లనే బీజేపీ ఏపీలో ఎదగలేదని ఆ పార్టీ నేతలే ఉపరాష్ట్రపతి కానంత వరకు బహిరంగంగానే విమర్శలు చేసేవారు. వెంకయ్య ఉపరాష్ట్రపతి పదవి నుంచి ఆగస్టులో తప్పుకొనున్నారు. అనంతరం ఆయన ఢిల్లీ వదిలి వస్తారు. బీజేపీ అగ్రనాయకత్వంతోనూ ఆయన ఇక టచ్లో ఉండకపోవచ్చు. మరోవైపు రాష్ట్రంలో ఉన్న బీజేపీ నేతలు కొందరు చంద్రబాబుకు మద్దతుగా నిలుస్తున్న కేంద్ర నాయకత్వాన్ని ప్రభావం చేయగల నేతలు కాదు. పైగా ఇప్పుడు చంద్రబాబుకు బలం లేదు, బలగం లేదు. అందుకే బీజేపీ ఆయనను అడగకపోయినా రాష్ట్రపతి అభ్యర్థి ముర్ముకు మద్దతు ప్రకటించి ఉండవచ్చంటున్నారు. భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు ఢిల్లీ నుంచి ఎదురుకాకుండా ఉండేందుకు ఆయన ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చు. ముందుగానే ప్రకటించి ఉంటే ఇన్ని అనుమానాలు వచ్చేవి కావు. చివరి నిమిషంలో మద్దతు ప్రకటించడంతోనే ఢిల్లీ డౌట్లు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఉపరాష్ట్రపతి ఎన్నిక విషయంలోనూ చంద్రబాబు నిర్ణయం ఎన్డీఏ వైపు ఉంటుంది, అందులో ఏమాత్రం సందేహం లేదు.